हेलो फ्रेंड्स, इंडियन रेसिपी इन्फो की स्वागत। मनम चुक्कूर पप्पु एला तैयार चेयालो चूद्दाम। मनम मोदटिगा ओक कप्पु कंदिपप्पुनि कुक्कर्लो वेसुकोनि अंदुलो तगिननि वाटर वेसुकोनि मंचिगा क्लीन चेसुकोवाली। చూడండి, ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయాలి। ఈ విధంగా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు టమాటీలు, అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకోవాలి। చుక్కకూర ఆల్రెడీ మనకి పుల్లగానే ఉంటుంది, కనుక ఒక కప్పు టమాటాలను మాత్రమే నేను యాడ్ చేశాను। మీరు ఇంకా పులుపు సరిపోదు అనుకుంటే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు। చూడండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా నూనె కూడా వేసి మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి పప్పు చిక్కదనాన్ని బట్టి మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేయవసరం లేదు, లేదు మీకు ఇంకా పలుచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా మనకి పప్పు అనేది రెడీ అయ్యింది కదా। ఇప్పుడు దీనికోసం మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి। ఈలోగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకోవాలి। నెయ్యి పప్పు ఐటమ్స్కి బాగుంటుంది కాబట్టి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న లేదా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। చూడండి, ఈ విధంగా మనకి తాలింపు ఏగిన తర్వాత ఇందులో మనం పప్పును వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।